హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ సార్ నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకున్న నోటిఫికేషన్స్ జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది సిహెచ్ఎస్ఎల్ ఉంది అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉంది ఐబీపీఎస్ క్లర్క్ రిలీజ్ అయింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేట్ బి రిలీజ్ అయింది పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి ఇంకా దెర్ఆర్ మెనీ మోర్ నోటిఫికేషన్స్ ప్రతి నోటిఫికేషన్ మన కోసమే వచ్చింది అన్నట్టుగా ప్రిపేర్ అవ్వండి ఈ ప్రాసెస్లో ఇంగ్లీష్కి సంబంధించి మాత్రం నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను వొకాబులరీ మీద ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయండి ఓకే ఇక లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్దాము మనం హిందూ పేపర్ చూస్తున్నాము జులై ట్వంటీ సెవెంత్ ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది ఇందులో కొన్ని వొకాబులరీ ఉన్నాయి కేర్ఫుల్గా ఫాలో అవ్వండి రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి హెడ్లైన్స్లోనే ఒక రెండు వొకాబులరీ వచ్చాయి మనకి ఫిస్కల్ ఫెడరలిజం బేసికల్గా చెప్పాలంటే మనీకి సంబంధించి దేనైనా కూడా మనం ఫిస్కల్ అంటాము ఇక ఫెడరలిజం అంటే ఏంటంటే మనకి ఇండియా తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు ఉంటాయి కదా ఎవరి పవర్స్ వాళ్ళకు ఉంటాయి సో ఫెడరలిజం అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ అలా అనుకోవచ్చు ఓకేనా అండ్ ఇక తర్వాత చూడండి ద రూలింగ్ అన్నారు బేసికల్ గా రూల్ చేయడం అంటే ఇక్కడ పరిపాలించడం అని కాదు ఈ సెంటెన్స్ ప్రకారం ఏంటంటే రూలింగ్ అంటే జడ్జ్మెంట్ ఏం లేదమ్మా రీసెంట్గా కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి మనం రూలింగ్ అంటాము ఇక ఈ సెంటెన్స్ ప్రకారం ఏంటంటే వాడు ఏమన్నాడు చూడండి ద రూలింగ్ ఆన్ ట్యాక్సింగ్ మినరల్ రైట్స్ ఓపెన్స్ రిసోర్స్ ఎవెన్యూస్ అన్నాడు అంటే కోర్ట్ ఏదో ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది దానికి సంబంధించి వాడు ఏమంటున్నాడు అంటే ఎవెన్యూస్ ఓపెన్ అయ్యాయి అంటున్నాడు దారులు అని అర్థం వేస్ సో ఎవెన్యూస్ అంటే ఏంటి వేస్ లైన్స్ లోనే మనకి చాలా వకాబులరీ వచ్చాయి కదా రన్నింగ్ నోట్స్ రాసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఉపయోగం ఉండదు రన్నింగ్ నోట్స్ రాసుకోండి ఇంకా మన మ్యాటర్లోకి వెళ్తే చాలా వకాబులరీ ఉన్నాయి నేను ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయను ఓన్లీ వొకాబులరీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రామినెంట్ అంటే తెలుసు కదా అందరికి తెలిసిన వర్డే ప్రామినెంట్ అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ అంటాం కదా అలా అనమాట ఇక్కడ ఒక సినోనియం చెప్పాలంటే పివోటల్ అంటాం పైవోటల్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా చెప్పాలంటే జుడిషియల్ డిస్కోర్స్ అన్నాడు ఇదేంటిది డిస్కోర్స్ ఏంటి జుడిషియల్ అంటే తెలుసు న్యాయ వ్యవస్థ దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిస్కోర్స్ ఏం లేదు జుడిషియల్ డిస్కోర్స్ అనే ఉద్దేశం ఏంటంటే జుడిషియల్ డిస్కషన్ లేదంటే జుడిషియల్ టాక్ అంటే చూసారా అలా అనమాట డిబేట్ అని రాయండిపోని డిబేట్ అంటే చర్చ ఓకేనా ఓవర్వెల్మింగ్ మెజారిటీ అన్నాడు యాక్చువల్గా ఓవర్వెల్మింగ్ అంటే హ్యూజ్ అంటాం మనం హ్యూజ్ ఎగ్జైటింగ్ అని కూడా అనొచ్చు ఎగ్జైటింగ్ అని కూడా అనవచ్చు నిన్న హిందూ పేపర్లో ఒక చోట అండర్వెల్మింగ్ అనే వర్డ్ వచ్చింది ఈ రోజు ఓవర్వెల్మింగ్ అనే వర్డ్ వచ్చింది ఓవర్ వెల్మింగ్ అంటే ఏంటి హ్యూజ్ ఎగ్జైటింగ్ అంటే చూసారా అలా అనమాట చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఈరోజు వచ్చింది ఏంటంటే డెన్యూడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ డెన్యూడ్ ప్రిపోజిషన్ చూడండి ఏమొచ్చింది డెన్యూడ్ ఆఫ్ సో డెన్యూడ్ ఆఫ్ అంటే సింపుల్ గా చెప్తాను ల్యాక్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి బాగా ఈజీగా గుర్తుంటుంది డెన్యూడ్ ఆఫ్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు ల్యాక్ ఆఫ్ డిప్రైవ్డ్ ఆఫ్ అని కూడా అంటాం అంటే అర్హత ఉన్నా కూడా లేకపోవడాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇండియాలో ప్రతి చిన్నపిల్లవాడికి చదువుకునే రైట్ ఉంది కదా ఎవ్రీ కిడ్ హ్యాజ్ ఎ రైట్ టు స్టడీ కానీ కొంతమంది వాళ్ళ పిల్లల్ని చదివించకుండా పనిలో పెడతారు అప్పుడు ఏమంటాం మనం మెనీ పూర్ ఫ్యామిలీస్ మెనీ పూర్ చిల్డ్రన్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆర్ డెన్యూడెడ్ ఆఫ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటాం మనం ఓకేనా అలా ప్రెవలెన్స్ అంటే ఉంది అంటాం ఎగ్జిస్టెన్స్ ప్రెవలెన్స్ అంటే ఏంటి ఎగ్జిస్ట్ ప్రివెయిల్ అంటాం ప్రివెయిల్ అంటే ఎగ్జిస్ట్ ప్రెవలెన్స్ కాన్ఫర్ ప్రిపోజిషన్స్ క్లాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఆన్ఫర్ వస్తుంది ఆన్ వస్తుంది కాన్ఫర్ కి కాన్ఫర్ అంటే ఎవరికైనా కూడా ఏదైనా బాధ్యత ఇవ్వడం అనమాట ఎస్ఐన్ అంటాం కదా ఎవరికైనా కూడా ఏదైనా ఒక రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటే బాధ్యత ఇవ్వడం ఎస్ఐన్ అనొచ్చు ఇంకా చెప్పాలంటే టైటిల్ అని కూడా అనొచ్చు ఇప్పుడు భారత రత్న ఇస్తారు కదా అప్పుడు కాన్ఫర్ ఆన్ అంటాము సో రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వడం దాని ఏమంటా మనం కాన్ఫర్ సో ఎస్ఐన్ అని రాసుకోవచ్చు మీరు లేకపోతే టైటిల్ అని కూడా రాసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది ఒకటి ఏంటంటే ఎన్విసేజ్ ఈ సెంటెన్స్ ప్రకారం ఎన్విసేజ్ అంటే ఏంటంటే నన్న మనం జరగబోయేదాన్ని ముందే ఊహించి చెప్పడం ప్రెడిక్ట్ అంట మనం సో రాసుకోండి ఎన్విసేజ్ అంటే ఏం రాస్తారు ప్రెడిక్ట్ జరగబోయేదాన్ని ముందే ఊహించడం అనమాట ప్రెడిక్ట్ ప్రిజంషన్ అని కూడా అనొచ్చు సెకండ్ పారాగ్రాఫ్లో చూస్తే ప్రపోనెంట్ అనే వర్డ్ ఉంది సపోర్టర్ అమ్మ సో మద్దతుదారుడు అంటామే తెలుగులో అలా అనమాట సో ప్రపోనెంట్స్ అంటే రాసుకోండి సపోర్టర్ అడ్వర్స్లీ అంటే తీవ్రంగా సివియర్లీ అని రాయండి అడ్వర్స్లీ అంటే ఏం రాస్తారు సివియర్లీ తీవ్రంగా సివియర్లీ తీవ్రంగా ప్రపోనెంట్స్ అంటే ఏంటి సపోర్టర్ ప్రపోనెంట్ అంటే ఏంటి సపోర్టర్ ఒక విషయం చెప్తాను ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లే స్టోర్లోకి వెళ్ళండి ఇంగ్లీష్ విత్ శామ్సర్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ మీకు డిఫరెంట్ కోర్సెస్ కనిపిస్తాయి మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన కోర్సుని మీరు తీసుకోవచ్చు రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ బిగినింగ్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆల్రెడీ త్రీ డేస్ నుంచి కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ మీద ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి ఎవరైనా ఇంటర్వ్యూ గైడెన్స్ కావాలనుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంటర్వ్యూ స్కిల్స్కి సంబంధించి మనం లైవ్ క్లాసెస్తో పాటుగా మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం అలాగే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్సార్ యాప్లో కాంపిటేటివ్ ఇంగ్లీషే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంది సో ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి అలాగే యూపీఎస్సి విత్ సార్ అని మన ఇంకొక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో కూడా జాయిన్ అవ్వండి మీకు అందులో జీకేజీఎస్ పార్ట్కి సంబంధించిన కంటెంట్ కూడా నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను సో రెండు టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి ఓకేనా ఇంగ్లీష్ విషయాంశాల్లో జాయిన్ అవ్వండి యూపీఎస్సీ విషయాంశాలు కావాలంటే కూడా జాయిన్ అవ్వండి అడ్వర్స్లీ అంటే ఏమన్నా నేను తీవ్రంగా డిసెంట్ అంటే ఏంటంటే అపోజ్ చేయడం అనమాట వ్యతిరేకత ఏం లేదు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు అందులో మెజారిటీ జడ్జెస్ అందరూ కూడా ఒక జడ్జిమెంట్ ఇస్తే ఒక పర్సన్ మాత్రం దానికి ఎగేనిష్గా జడ్జిమెంట్ ఇచ్చారు సో డిసెంట్ అంటే రాయండి అపోజ్ అండ్ రాయండి డిసెంట్ అంటే రాయండి అపోజ్ అని రాయండి నిన్న ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేశారు సార్ రెగ్యులర్గా వొకాబులరీ క్లాసెస్ చేయండి సార్ యూట్యూబ్లో అన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రతిరోజు చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను కానీ నాకున్న బిజీ వర్క్స్ వల్ల కొన్నిసార్లు మిస్ అవుతుంది నేను మిస్ అయినా మీరు మాత్రం మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఒకాబులరీకి రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే కావాలి ఓకేనా సో స్పైక్ వచ్చింది స్పైక్ అంటే ఏం తెలుసు కదా ఇంక్రీజ్ అవ్వడం స్పైక్ అంటే ఇంక్రీజ్ పెరగడం ఆర్బిట్రేజ్ బేసికల్గా ఎక్స్ప్లాయిట్ కూడా ఒక వొకాబులరీయరా ఎక్స్ప్లాయిట్ అంటే ఎలా చెప్పాలి ఒక సిచువేషన్ని బాగా మిస్యూజ్ చేయడం ఓకేనా అడ్వాంటేజ్ తీసుకోవడం అంటే చూస్తారా అలా టేక్ అడ్వాంటేజ్ అని రాయండి బేసికల్గా ఆర్బిట్రేజ్ ఇంగ్లీష్ వెకాబరీ కాదు అదొక టెక్నికల్ టర్మ్గా చెప్పొచ్చు సో మీరు ఏం చేస్తారంటే రిస్కింగ్ మనీ అని రాయండి ఆర్బిట్రేజ్ అంటే మనీని రిస్క్ చేయడం జనరల్గా ఏంటంటే ఒకే ప్రోడక్ట్ని డిఫరెంట్ ప్లేసెస్లో కొనడం లేదా అమ్మడం దాన్ని ఆర్బిట్రేజ్ అంటాం అనమాట ఇది కొంత మంచిది కాదు ఎకానమీకి కొంత ఇది మైనస్ అవుతుంది సో ఎక్స్ప్లిసిట్ అంటే చాలా స్పష్టంగా వెరీ క్లియర్ ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి వెరీ క్లియర్ ఏ గుడ్ టీచర్ టీచర్స్ ఇన్ అండ్ ఎక్స్ప్లిసిట్ వే అలా గుర్తుపెట్టుకోండి వొకాబులరీ ఎప్పుడు కూడా ఏంటంటే ఎగ్జాంపుల్స్ తో చదవండి లేదంటే యూజ్ లేదు సో ఈ రోజు నేను చెప్పిన వొకాబులరీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారు కదా సో పని చేయండి ఒక త్రీ వర్డ్స్ ఇస్తాను వాటితో ఎగ్జాంపుల్స్ తయారు చేసి కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఒక్కొక్క వర్డ్తో ఒక ఎగ్జాంపుల్ చాలు ఎక్కువ అవసరం లేదు సో ఫస్ట్ ఏంటంటే వెల్మింగ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేయండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మీరు ఇంకో ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి లాస్ట్ ఇయర్ వెన్ ఐ స్టార్టెడ్ మై బిజినెస్ ఐ రిసీవ్డ్ అన్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ మై క్లయింట్స్ ఓకేనా అలా అనమాట ఇక తర్వాత డెన్యూడ్తో ఒక 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 ఎగ్జాంపుల్ రాయండి నేను ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను గుర్తుందా మెనీ చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ ఆర్ డెన్యూడెడ్ ఆఫ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అలా మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓవర్వెల్డింగ్తో రాయండి డెన్యూడ్తో కూడా రాయండి ఇక దేనితో రాద్దాము ఎక్స్ప్లిసిట్తో నేను చెప్తాను ఎక్స్ప్లిసిట్తో చెప్పే కదా ఏ గుడ్ టీచర్ టీచర్స్ ఇన్ అన్ ఎక్స్ప్లిసిట్ మేనర్ మరి మీరు కూడా ఎక్స్ప్లిసిట్తో ఒకలరీ అయితే రాయండి ఈ త్రీ వర్డ్స్తో త్రీ ఎగ్జాంపుల్స్ యూట్యూబ్లో మన వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంగ్లీష్ విత్ షామ్సర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి నేను యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్స్ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ డౌట్ ఉన్నా కాంటాక్ట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను నేను ప్రతిరోజు చేయడానికి ట్రై చేస్తాను ఈ వొకాబులరీ ప్రోగ్రామ్ కానీ మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు నేను మిస్ అయినా మీరు మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వొకాబులరీ అనేది ఒక ఆక్సిజన్ వొకాబ్లరీ హ్యాస్ బికమ్ ద ఆక్సిజన్ టు ది క్వశ్చన్ పేపర్ ముఖ్యంగా మెయిన్స్ లెవెల్లో వొకాబులరీ తెలిస్తేనే క్వాలిఫై అవుతున్నాం లేకపోతే అవ్వట్లేదు సో వొకాబులరీని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా అలా అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన ఉంటే మీరు మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో ఓకేనా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి నేను దీన్ని ఇంకా ఫర్దర్గా చేయడానికి ట్రై చేస్తాను